చంద్రబాబు నాయుడుకు కుప్పం భయం పట్టుకుందా 7 సార్లు కుప్పం నుంచి గెలిచిన బాబు ఇప్పుడు అక్కడి ప్రజలకు హామీల డోసు పెంచేశారు ఓ వైపు జగన్ పార్టీ కుప్పం టార్గెట్ గా బహుముఖ వ్యూహాలు అమలు చేస్తుంది దీంతో బాబు అలర్ట్ అయ్యారు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి 2-3 నెలలకోసారి నియోజకవర్గాన్ని టచ్ చేస్తున్నారు కుప్పంను దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా చేస్తా ఇంటింటికి రక్షిత మంచినీరు అందిస్తా ఈసారి లక్ష మెజారిటీ ఇవ్వండి ఇది చంద్రబాబు నాయుడు కుప్పం ప్రజలకు ఇస్తున్న హామీలు బాబు సొంత నియోజకవర్గం కుప్పం 7 సార్లు కంటిన్యూగా ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు ఓటమి దరిదాపుల్లోకి కూడా రాలేదు అంతెందుకు కనీసం నామినేషన్ వేయడానికి కూడా చంద్రబాబు వెళ్ళిన పరిస్థితి లేదు స్థానిక టీడీపీ నాయకులే వెళ్ళి బాబు తరపున నామినేషన్ వేసిన దాఖలాలు ఉన్నాయి అంటే కుప్పంను బాబు ఎంతగా నమ్మారో అర్థం చేసుకోవచ్చు అదే సమయంలో అక్కడి ప్రజలు కూడా బాబును అంతకంటే ఎక్కువగా నమ్మి వరుసగా గెలుపిస్తూ వస్తున్నారు కట్ చేస్తే రోజులు మారాయి కాలం మారింది వైసీపీ కుప్పాన్ని టార్గెట్ చేసింది మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే తన నియోజకవర్గం కంటే కుప్పంపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు కారణం ఈసారి చంద్రబాబు కుప్పంలో ఓడించడమే టార్గెట్ పెట్టుకుంది వైసీపీ దీంతో బాబు వరుసగా కుప్పం పర్యటనలు చేస్తున్నారన్న వాదన కూడా పెరుగుతోంది అసలు వైసీపీ ఈసారి కుప్పంను ఎందుకు టార్గెట్ చేసింది దిగ్విజయంగా 7 సార్లు గెలిచి 8వ సారి సొంత నియోజకవర్గంలో విజయం సాధించేందుకు చంద్రబాబు ఈసారి చెమటోడాల్చి వస్తుందంటున్నారు చంద్రబాబు నాయుడుకు కుప్పం నియోజకవర్గానికి అనుబంధం ఎలా ఉంది ఇప్పుడది సడలుతోందా అన్న విషయాలు తెలుసుకోవాలంటే కొంత ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాల్సిందే 1978 కాంగ్రెస్ తరపున చంద్రగిరి నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు చంద్రబాబు రాజకీయంగా ఎంట్రీ ఇచ్చింది చంద్రగిరి నియోజకవర్గంలోనే ఆ సమయంలో యువకులకు 20% టికెట్లు ఇవ్వాలన్న కాంగ్రెస్ విధానం చంద్రబాబుకు కలిసివచ్చి టికెట్ వచ్చేలా చేసింది 1982 ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేశారు 1983 ఆరంభంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించి ఎన్టీఆర్ సీఎం అయ్యారు అప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న చంద్రబాబు చంద్రగిరి నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు ఆ తర్వాత కొద్ది కాలానికే బాబు తెలుగుదేశం పార్టీలో చేరడం కుప్పం నియోజకవర్గానికి షిఫ్ట్ అవడం జరిగిపోయాయి అప్పట్లో తనకు ఎన్నో ఆప్షన్స్ ఉన్నా వెనుకబడ్డ కుప్పం నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారని లేటెస్ట్ గా చంద్రబాబు చెప్పుకొచ్చారు నియోజకవర్గం అభివృద్ధిపై చిత్తశుద్ధితో ఉన్నానన్నారు దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా మారుస్తానన్నారు మళ్ళీ గెలిపిస్తే ఇంటింటికి రక్షిత మంచినీరు అందిస్తానంటున్నారు ఈ 34 ఏళ్లలో ఎప్పుడూ బాబు ఈ మాట చెప్పలేదు ఇప్పుడు చెప్పడమే కొత్త ఎందుకంటే ఈసారి కుప్పంలో గెలవాలని వైసీపీ టార్గెట్ పెట్టుకుంది ఒక్కసారి జగన్ కమిట్ అయితే అనుకున్నది సాధించేదాకా వదలరు అన్నది పొలిటికల్ సర్కిల్లో ఉన్నమాట దీంతో బాబు కూడా అంతే స్థాయిలో అలర్ట్ అవుతున్నారట చంద్రబాబు కుప్పం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో టీడీపీలో ఉన్న చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండిపోవాల్సి వచ్చింది అప్పటి నుంచి కుప్పం ప్రజలు చంద్రబాబుకు బ్రహ్మరథం పడుతూ వస్తున్నారు ఎంతగా అంటే కుప్పం వెళ్లి నామినేషన్ వేయకపోయినా సరే ఆ పేపర్లను స్థానిక టీడీపీ లీడర్లు తీసుకెళ్లి దాఖలు చేసినా గెలిపించారు కాని పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా వైసీపీ కుప్పంపై పూర్తిస్థాయి ఫోకస్ పెడుతుండటంతో నియోజకవర్గానికి రెగ్యులర్గా టచ్లోకి వెళ్తున్నారు చంద్రబాబు తాను కుప్పంలో ప్రజల ఆదరాభిమానాలతో గెలిస్తే పులివెందులలో మాత్రం జనాన్ని బెదిరించి గెలుస్తున్నారంటూ కామెంట్స్ చేశారు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని
ఈ 35 ఏళ్లలో కుప్పంలో జరిగిన అభివృద్ధిని అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలో చేసి చూపిస్తారంటున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే హాంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు, ఇంటింటికి రక్షిత మంచినీటిని అందిస్తానంటున్నారు. ఒక వెనుకబడిన నియోజకవర్గం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి నాకు ఒక ఆనందంగా ఉంటుంది, ఒక తృప్తిగా ఉంటుందని కుప్పాన్ని ఎంపిక చేసుకున్నాను. రాజకీయ నాయకులు ఒకసారి ఆలోచిస్తారు, కులం ఉండే నియోజకవర్గమో, మతం ఉండే నియోజకవర్గమో, బలం ఉండే బంధువర్గమో, ఇలాంటి నియోజకవర్గాలు ఎంపిక చేసుకుంటారు. కానీ నా బలం ప్రజా బలం, ఈ పేదవాళ్లే నా బలం, అందుకని నేను ఎంపిక చేసుకున్నది. అత్యంత వెనుకబడిన ప్రాంతమైనటువంటి కుప్పాన్ని ఎంపిక చేసుకుని అనునిత్యం మీకోసం పనిచేశాను. కుప్పం నియోజకవర్గంలో ఇంత మెజార్టీ రావాలని చంద్రబాబు 1989 నుంచి ఎప్పుడూ కోరుకోలేదు. కానీ ఈసారి మాత్రం 100,000 మెజార్టీ సాధించాలని కార్యకర్తలకు పిలుపునివ్వడం కీలకంగా మారింది. ఎందుకంటే గత ఎన్నికల్లో అంటే 2019లో కుప్పంలో చంద్రబాబుకు 30,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. 1989 నుంచే అదే అత్యల్పం. చంద్రబాబు కుప్పానికి క్యూ కట్టడం వెనుక చాలా కారణాలున్నాయి. ఇటీవలి కాలంలో అక్కడ తెలుగుదేశం గ్రాఫ్ తగ్గుతూ వస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలను వారు చాలా వరకు కోల్పోయారు. అంతేకాదు, చంద్రబాబు స్వయంగా వెళ్లి ప్రచారం నిర్వహించినా కుప్పం మున్సిపాలిటీ కూడా టీడీపీకి దక్కలేదంటే పరిస్థితి వైసీపీ వైపు ఎలా టర్న్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు పరిస్థితి మరీ దిగజారి ఉంది. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇక్కడ చాలా బలపడుతోంది. కేవలం చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా ఈ నియోజకవర్గ నాయకత్వం వైసీపీ స్పెషల్ ఫోకస్ పెడుతోంది. జిల్లాలోని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన సొంత నియోజకవర్గం ఇదే అన్నంత స్థాయిలో కుప్పం రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. ఇక్కడి వ్యూహాలన్నీ ఆయన ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. అందుకే బాబు అలర్ట్ అవుతున్నారు. 100,000 మెజార్టీ ఇస్తే గత 35 ఏళ్లలో జరగని అభివృద్ధిని రానున్న 5 ఏళ్లలో చేసి చూపిస్తారని చంద్రబాబు అంటున్నారు. అయితే ఈ మాటలను కుప్పం జనం ఎంతవరకు నమ్ముతారన్న విషయంపై వచ్చే ఎన్నికల ఫలితంలో ఉంటుందని అంటున్నారు. పైకి ఎంత గంభీరంగా కనిపిస్తున్నా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి కుప్పం టెన్షన్ పట్టుకుందని అంటున్నారు. జగన్తో పాటు మంత్రి పెద్దిరెడ్డి కుప్పంలో వైసీపీ గెలుపు కోసం అన్ని రకాల వ్యూహాలను అమలు చేస్తుండటంతో బాబు అప్రమత్తమవుతున్నారు. చేజారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మున్సిపాలిటీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరడంతో అలర్ట్ అవుతున్నారు. టీడీపీ నుంచి కార్యకర్తలు విడిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. 2014 ఎన్నికల వరకు బాబుకు కుప్పంలో ఎదురు ఉండేది కాదు. ఇన్నేళ్లలో ఆయన విజయం నల్లేరు మీద నడకలా సాగింది. కానీ వచ్చే ఎన్నికల్లో అలాంటి పరిస్థితి లేదు. అందుకే అక్కడి కార్యకర్తలను, పార్టీ శ్రేణులను ఇప్పటి నుంచే రెడీ చేస్తున్నారు. పార్టీ పెట్టినప్పటి నుంచి కుప్పం నియోజకవర్గంపై టీడీపీ జెండా ఎగురుతూనే ఉంది. దాన్ని కంటిన్యూ చేయాలని చంద్రబాబు అనుకుంటున్నారు. రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చ ఎలా మారిపోయిందంటే వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి చంద్రబాబు గెలుస్తారా లేదా అన్న పాయింట్ చుట్టూ వ్యవహారం తిరుగుతోంది. నీతి నిజాయితీకి కుప్పం ప్రజలు మారుపేరని, కానీ వైసీపీ పాలనలో ఇక్కడా రౌడీలు చెలరేగిపోతున్నారంటూ చంద్రబాబు కౌంటర్లిస్తున్నారు.